ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 24 ఇయర్స్ స్కేల్ పొందడానికి ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది పాస్ కావడం తప్పనిసరి. మరి ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లో ఏముంటాయంటే 2 పేపర్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఈఓటి, రెండవది జీఓటి. ఈఓటి పేపర్లో మనకు ముఖ్యంగా 2 పార్ట్స్ ఉంటాయి, 2 పేపర్లు. మొదటిదేమో 88 పేపర్, రెండవదేమో 97 పేపర్. ఈరోజు ఈ వీడియోలో మనం 88 పేపర్ యొక్క సిలబస్ మరియు 97 పేపర్ యొక్క సిలబస్ను చర్చిద్దాం. ఈ 88 మరియు 98 రెండు కూడా ఒకేసారి ఒకే ఎగ్జామ్లో పాస్ అయినట్లయితేనే మనం ఈ జీఓటి పేపరు పాస్ అయినట్టుగా అనుకోవాలి. ఒక పేపర్ పాస్ అయ్యి మరొక పేపర్ పాస్ కాకపోయినట్లయితే రెండు కూడా ఫెయిల్ అయినట్టుగానే ఈ జీఓటి పేపర్ ఫెయిల్ అయినట్టుగానే మనం భావించుకోవాలి. పేపర్ 88లో ముఖ్యమైన సిలబస్ ఏంటిదో ఈరోజు ఇప్పుడు మనం చూద్దాం. మెయిన్గా 65 ప్రశ్నలు ఒక 4 చాప్టర్ల నుంచి వెళ్ళి వస్తాయి. ఆ చాప్టర్లు ఏందో చూద్దాం. మొదటిది గ్రాంట్ ఇన్ ఎయిడ్, దీని నుండి మనకు 68 మార్కులు ఉంటాయి. అదేవిధంగా ఏపీ ఇన్స్పెక్షన్ కోడ్, దీని నుండి 15 మార్కులు ఉంటాయి. ఏపీ ఎలిమెంటరీ రూల్స్, దీని నుండి 32 మార్కులు ఉంటాయి. ఈ ఏపీ ఎలిమెంటరీ రూల్స్ అనేది మెయిన్ సబ్జెక్టు, దీనికి మ్యాక్సిమం నాకు మార్క్స్ కవర్ అవుతాయి. అదేవిధంగా ఆర్ఎంఎస్ఏ, ఎస్ఎస్ఏ, రూసా మొదలైన వాటి నుంచి వెళ్ళి మనకు 6 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ ఆర్టీఈ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, దీని నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఆర్టీఈ యాక్ట్ నుండి 97 పేపర్లో కూడా వస్తాయి. 97 పేపర్లు వచ్చేసి మనకు 12 మార్కులు ఉంటాయి. దీంట్లో 10 మొత్తం 22 మార్కులు ఈ ఆర్టీఈ యాక్ట్ నుంచి వస్తాయని మనం గమనించుకోవాలి. అదేవిధంగా టీపీఎఫ్ రూల్స్ నుంచి వెళ్ళి 6 ప్రశ్నలు, సిసిఏ నుండి 4 ప్రశ్నలు, పిండిక్స్ నుంచి వెళ్ళి 2, సర్వే రిపోర్ట్స్ అంటే ఆసర్ లాంటివి వాటి నుంచి వెళ్ళి 2 మార్కులు, మోడల్ స్కూల్స్ గురించి 3 ప్రశ్నలు, అదేవిధంగా ఏపీ ఎడ్యుకేషన్ రూల్స్ దీనికి 3 ప్రశ్నలు, మిగిలినవి మిసిలినియస్ టాపిక్స్, లేటెస్ట్ టాపిక్స్ నుంచి వెళ్ళి 9 ప్రశ్నలు ఈ 88 పేపర్ నుంచి వెళ్ళి వస్తాయి. దీంట్లో మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయవలసిన చాప్టర్ ఏంటంటే ఏపీ ఎలిమెంటరీ రూల్స్, దీనికి వెళ్ళి మ్యాక్సిమం 32 మార్క్స్ వస్తాయి. కాబట్టి మనం దీని మీద కాస్త దృష్టి పెట్టి చూడాలి. పేపర్ 97లో నుండి మనకు 100 మార్కులకు గాను 5 చాప్టర్స్ నుంచి వెళ్ళి 80 మార్కులు వస్తాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. పంచాయతీరాజ్ యాక్ట్ దీంట్లో నుంచి వెళ్ళి మనకు 12 ప్రశ్నలు, ఆర్టీఈ యాక్ట్ ఇంతకుముందు చెప్పినట్లుగా 88లో కూడా వచ్చింది, దీని నుండి మనకు 12 ప్రశ్నలు, సిసిఏ గురించి సిసిఏ రూల్స్ గురించి 21 ప్రశ్నలు, ఏపీ ఎలిమెంటరీ సర్వీస్ రూల్స్ అండ్ సబార్డినేట్ రూల్స్ కూడా ఇందులో కలిసి ఉంటాయి, ఇందులో నుంచి 23 ప్రశ్నలు, న్యూ ఎస్ఎస్సీ స్కీమ్స్ 12 ప్రశ్నలు. ఇవి మెయిన్గా మనం కవర్ చేయవలసినవి. అదేవిధంగా ఇంకా ఎంపీ యాక్ట్ గురించి 5 ప్రశ్నలు, మోడల్ స్కూల్స్, షాల్ సిద్ధి, మిడ్ డే మీల్స్ మొదలైన వాటి గురించి 5 ప్రశ్నలు, సర్వే రిపోర్ట్స్ గురించి 2 ప్రశ్నలు, ఆర్ఎంఎస్ఏ, ఎస్ఎస్ఏ మొదలైన వాటి గురించి 5 ప్రశ్నలు, మిగిలిన 3 ప్రశ్నలు లేటెస్ట్ టాపిక్స్ గురించి వస్తుంటాయి.